నమస్తే. ఈరోజు ఒక హిస్టారిక్ డే అని చెప్పొచ్చు. అయితే మన కంగ్రాచులేషన్స్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. అయితే ఇది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కలలుగా అన్నారో ఆ కలలు ఈరోజు నిజమైంది. అదే కాకుండా దేశ ప్రజలు లాస్ట్ 70 ఇయర్స్ నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో అటువంటి కలలు ఈరోజు నిజమైపోయినాయి. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ కావడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి జమ్మూ కాశ్మీర్, కానీ నష్టమేం లేదు. ఎందుకంటే అక్కడ టూరిజం పెరుగుతుంది మరియు బిజినెసెస్ కూడా అక్కడికి వెళ్ళి ఇది ల్యాండ్ తీసుకోవడమే కానివ్వండి, లేకుంటే అక్కడ బిజినెస్ పెట్టడమే కానివ్వండి, ఐటీ సెక్టరే కానివ్వండి, టూరిజం లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నందున అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా చాలా డెవలప్ కూడా అవుతుంది మన ఇండియాలో. రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఎట్లా డెవలప్ అవుతుందో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కూడా చాలా డెవలప్ అవుతుందని భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ కలిసి ఇక్కడ ఎడిసన్లో ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని గురించి నరులాజీ గారు మనకు చాలా దాన్ని స్పాన్సర్ చేసి హెల్ప్ చేసిండ్రు. సో అయితే రానున్న ముందు రోజుల్లో ఏదైతే ఉన్నదో మన జమ్మూ కాశ్మీర్ కూడా మన భారతదేశం మిగతా భారతదేశం ఎలా డెవలప్ అవుతుందో అలా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము.